వెల్కమ్ టు ఆలా ఐటీ. నేను లక్ష్మి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్లో రష్మిక, పూజ హెగ్డే లాంటి వారు సీనియర్స్ ప్లేస్లో ఉన్నారు. అయితే వీళ్లను కృతి శెట్టి, శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీస్ చెక్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ కేక్ అంటే శ్రీలీలనే. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా 8-9 సినిమాలున్నాయి. అది కూడా మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇక ఈ బ్యూటీల తర్వాత బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. భీమ్లా నాయక్లో రానా సరసన షార్ట్ లెంత్ క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత బింబిసారలోనూ కళ్యాణ్ రామ్తో చాలా తక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ధనుష్ సార్ సినిమాతో అమ్మడికి మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు విరూపాక్షతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. అంతేకాకుండా ఈ సినిమాతో అమ్మడు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. సినిమాలోనే కాదు, ఈవెంట్స్ లో కూడా ఈ క్యూట్ బ్యూటీ హాట్ హాట్ గా దర్శనమిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన సంయుక్త విరూపాక్ష తర్వాత మరింత డోస్ పెంచేసింది. అందుకే ఈ హాట్ బ్యూటీ రెమ్యునేషన్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 50 లక్షలు అందుకున్న సంయుక్త ఇకపై కోటికి పారితోషికం పెంచినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఎలాగో సంయుక్తకు హిట్లు పడుతున్నాయి కాబట్టి మేకర్స్ కూడా అడిగినంత ఇస్తారు అనడంలో సందేహం లేదు. మొత్తంగా సంయుక్త కూడా టాలీవుడ్ లో టాప్ లిస్ట్ లోకి చేరిపోయినట్లే.